బ్యాక్ టు న్యూస్. దేవరయాంజల్ భూములపై తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విచారణపై హైకోర్టు తప్పు పట్టింది. ఈ నెల 3న జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వం తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. కరోనా సమయంలో ఇంత హడావుడి అవసరమా అని సూటిగా ప్రశ్నించింది. ఇంటి పక్కన వ్యక్తి చనిపోతే శ్మశానానికి వెళ్లేందుకు ఎంతో సమయం పట్టిందన్న జడ్జ్ నలుగురు అధికారులతో ఇప్పుడు కమిటీ ఎందుకని స్పష్టం చేశారు. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా జీవోలు ఎలా ఇస్తారని, మిగిలిన ఆలయ భూముల పరిస్థితి ఏంటని ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నించింది. దేవరయాంజల్ భూముల వ్యవహారంలో హైకోర్టు విచారణకు సంబంధించి మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సునీల్, హైకోర్టులో ఎలాంటి వాదనలు జరిగాయి? రేసర్ దేవర్యంజల్ కి సంబంధించిన భూముల పైన దాఖలైన పిటిషన్ లో ఈ రోజు విచారణ జరిగింది. అది నిన్న ఈ కేసుకు సంబంధించి, ఈ విషయానికి సంబంధించి ప్రశాంత్ రెడ్డి అనే వ్యక్తి చేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో, పిటిషన్ స్వీకరించినటువంటి కోర్టు సత్యాన్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు ఇది దాఖలు చేసిన పరిస్థితి ఉంది. ఇందులో ప్రధానంగా 2014 జీవో ఏదైతే ఉందో, ఈ నెల 3వ తేదీ విడుదల చేసిన జీవో త్రిసభ్య కమిటీ, 3 ఐఏఎస్ల ద్వారా కమిటీ వేయడం, దానిపైన విచారణ జరపడం అనేది, దాన్ని సవాల్ చేస్తూ సత్యాన్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు ఈ పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి ఉంది. పిటిషన్ విచారణకు స్వీకరించినటువంటి కోర్టు ఈ రోజు దీనిపైన విచారణ జరిపింది. ఇందులో భాగంగా ఈ భూములకు సంబంధించి పిటిషన్ తరపు న్యాయవాది వాదనలు కూడా మొదలుపెట్టిన సందర్భంలో కోర్టు మా ఇనిషియల్ గానే కరోనా సమయంలో ఇంత హడావిడి అవసరమా అనే విషయాన్ని ప్రస్తావించిన పరిస్థితి ఉంది. మా ఇంటి పక్కన ఉన్న వ్యక్తి చనిపోతే శ్మశానానికి తీసుకువెళ్ళడానికి చాలా సమయం పట్టింది. అలాంటిది నలుగురు అధికారులతో ఇప్పుడు అంత అంటే ఆయన అంటే కోర్టు చెప్పింది ఏంటంటే సివిఆర్టీ స్టేట్ లో ఉన్నటువంటి సివిఆర్టీ కరోనా విషయంలో, కరోనా కు సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్ కావచ్చు, కరోనా సోకుతున్న విధానం కావచ్చు, చనిపోయిన వాళ్ళ దహన సంస్కారాలు కావచ్చు, ఇంత క్రూషియల్ టైంలో అధికారులను నియమించడం, అధికారులపై విచారణ జరపడం ఇంత హడావిడి ఎందుకు అవసరమా అనే విషయాన్ని కోర్టు చెప్పింది. అయితే పిటిషనర్ చెప్పినట్టు, పిటిషనర్ మీడియాలో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకుని జీవో జారీ చేశారనే విషయాన్ని ఉటంకిస్తూ కోర్టు అసలు మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా జీవోలు ఇచ్చే అవకాశం ఉంది, అట్లా జీవోలు కూడా ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పరిస్థితి ఉంది. సరే, వీళ్ళ భూములకు సంబంధించి ఒక కమిటీ వేశారు, ఆ భూములను మీరు తీసుకునే అవకాశం ఉన్నా లేకపోయినా మిగిలిన ఆలయ భూముల పరిస్థితి ఏంటి, మిగిలిన ఆలయాల భూములు కూడా ఇలాగే అన్యాక్రాంతం అవుతున్న విషయం ప్రభుత్వానికి తెలుసు కదా, మరి ఇలాంటి సమయంలో ఆ భూములు మిగిలిన భూముల పరిస్థితి ఏంటి అని కూడా కోర్టు ప్రశ్నించిన పరిస్థితి ఉంది. అయితే పిటిషనర్ తరపు న్యాయవాది వివేక్ తన వాదనలు వినిపిస్తున్న క్రమంలో ఈ కేసుకు సంబంధించినటువంటి విషయాలను, ఈ భూములకు సంబంధించిన విషయాలను ఆయన ఉటంకిస్తూ అసలు ఇది ఆలయ భూములు అనడానికి, దేవాదాయ శాఖ భూములు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు, దానికి సంబంధించినటువంటి ఎలాంటి రికార్డ్స్ లో ఆ ఎంజాల్ దేవరయంజాల్ కు సంబంధించినటువంటి రెవెన్యూ రికార్డ్స్ లో కానీ, లేకపోతే తహసీల్దార్ దగ్గర ఉన్నటువంటి కానీ, ఇంకా ఏ రికార్డ్స్ లో కూడా ఇవి దేవాలయ భూములు, దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు అనే విషయం ఎక్కడా లేవు. కొన్ని సంవత్సరాలుగా ఈ భూములను ఈ రైతులు పండిస్తున్నారు, ఆ భూములను కాపాడారు, ఆ భూముల విలువ ఈ రోజు పెరగడంతో కొంతమంది రాజకీయ నాయకులు కనబడింది, ఆ తర్వాత వివాదాలు జరిగాయి, ఆ వివాదాలను దృష్టిలో ఉంచుకొని కొంతమందిని ఇబ్బంది పెట్టే క్రమంలో ఇలాంటి చర్యలు చేస్తున్నారనే విషయాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకున్న పరిస్థితి. ఇంకా వాదనలు అయితే కొనసాగుతున్నాయి, చూడాలి మరి కోర్టు ఏం చేస్తుంది ఏంటనే చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. వాదనలు పూర్తయిన తర్వాత కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో చూడాల్సిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సునీల్.